ఒరే పక్కంటి కుర్రగా ఏంట్రా ఇది ఐ యామ్ క్రిస్టోఫర్ లాఫర్ ఈ హాస్పిటల్ గైనకాలజిస్ట్ లాఫ్రోడ్ ఆఫ్రో నాగిదా పోయేదవా ఆ ప్రాగ్నలు రంగారావు ఏంట్రా మా ఇంటికి వచ్చారు అదేంట్రా అలా చూసుకుంటారో ఆంజనేయ రంగారావు వాళ్ళు ఎవరు మీరే కదంట్రా బాబు చూడండి మా బామ్మర్దికి వరి బీజం ఆపరేషన్ అయితే బిల్లు కనడానికి వచ్చాం నా పేరు మహేష్ బాబు జూనియర్ కాదు నా పేరు రాజనాల్ రజనీకాంత్ గ్లాడ్ టు మీట్ బిల్లు పే చేయండి సార్ అలాగేనమ్మా ఇదిగో క్యాష్ లెక్కట్టుకోండమ్మా అది డబ్బా వేస్ట్ పేపర్లు అదో జబ్బు మీరేం పట్టించుకోకండి ఇంకో 200 ఇవ్వండి సార్ నేను ఇస్తానమ్మా తీసుకోండి సారీ మహేష్ బాబు ఏదో అట్లా ఇదేంటి కరెన్సీ అనుకుంటున్నారు కదా చెత్తు కాగితం కేసు బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్ ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు మీకు లాగా పేషెంట్ అక్కడ ఇక్కడే చెన్నై చాలా పెద్ద ఆపరేషన్ ఉంది పేషెంట్ ని అస్సలు టెన్షన్ పెట్టకండి అతను ఏం కావాలన్నా ఓకే అనండి కేసుని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయాలి కాబట్టి అతనికి ఏం కావాలన్నా మీరు రాసి పెట్టుకోండి ఓకే సార్ ఇదేంటండి నీళ్ల చెంబు మెడికల్ కిట్టు ఇతనికి నీళ్ల చెంబులా కనిపిస్తుంది ఇదేంటి సెల్ ఫోన్ సబ్బు పిల్ల సెల్ ఫోన్ లా కనిపిస్తుంది నోట్ దిస్ పాయింట్ రాసేసాను పేషెంట్ పొద్దు నుంచి ఏం తీసుకోలేదు డాక్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి సార్ రెండు బ్రెడ్ ముక్కలు తీసుకోండి ఖాళీ ప్లేట్ తెచ్చి బ్రెడ్ అంటుంది బలేటి వారే చూడడానికి చాలా బాగుంది సిస్టర్ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంది సిస్టర్ ఎక్కడి నుంచి తెప్పించారు కరాచీ బేకరీ నుంచి సార్ కొంచెం జామ్ లో స్వీట్ ఎక్కువైంది ఖాళీ ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు ఏంటి కరాచీ బేకరీ నుంచి తేవడం ఏంటి వీడికి జామిక్కుపోయిన లుంగీకి రాయడం ఏంటి నేను నాకడం ఏంటి మొత్తానికి నాకేదో అయింది.